హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలి చూపించబోతున్నా వాటి కోసం ఒక పెనం తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు పల్లీలు ఎండుమిర్చి చెక్క లవంగా ఇలాచి ఒక్కటి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాం అవి కూడా మంచిగా స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి వేగిపోయి సైడ్కి పెట్టేస్తా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నా ఆయిల్ వేడయ్యేలోపు వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి గింజలు లేని వంకాయలు తీసుకోండి నేత వంకాయలు అంటాగా అలాంటివి తీసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయండి మరియు ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోద్ది వంకాయ మీడియంగా అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారుగా ఇలా ఫ్రై అయితే చాలు మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోపుకి ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో సరిపడే ఆయిల్ అంటే ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేదాకా వేపి ఇప్పుడు ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి అలా వేగిన వెంటనే రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్న మీ కారానికి తగినట్టు కారం మీ ఇష్టం అలాగే సాల్ట్ కూడా మీ ఇష్టం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి అలా ఆయిల్లో ఫ్రై అయిన వెంటనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఈ కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి మసాలాస్ అన్నీ ఇప్పుడు చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు పులుసుని ఇందులోకి వేసేసుకొని ఈ మసాలాస్ అన్నీ చింతపండు పులుసులో మంచిగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ ఎలా అంటే మరిగి మరిగి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా అలా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పల్లీలు ఇవన్నీ కూడా మంచిగా వాటర్ యాడ్ చేసి మంచి పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అయింది ఇలా సపరేట్ అయ్యేదాకా మంచిగానే ఉడకనివ్వండి ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మన వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కూర కావాలి దాన్ని బట్టి మన మసాలాలకు తగినంత వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న ఇలా మరుగుతున్న టైంలో కరివేపాకు యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకే నేను ఇప్పుడు యాడ్ చేశాను కట్ కట్ చేసుకున్న కరివేపాకు తర్వాత అలాగే కొద్దిగా చారు చిక్కగా అయ్యే తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసేసి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనివ్వాలి మీడియం మంట మీద లాస్ట్లో ఆఫ్ చేస్తున్నాం అనగా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా గరం మసాలా యాడ్ చేసేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి